ओम गणेशाय नमः ओम गुरुभ्यो नमः ओम श्री साईनाथाय नमः साई बंधुवुलारा ई रोजु बाबा वारु सूचिंचिन नेनु प्रवचिंचे प्रधानमैनटुवंटि अंशं ఇటీవల నిజంగా భగవంతుడి యొక్క ఉనికి విశ్వాంతరాల్లో ఉంది. మనకి మనకి మన భారత భూమి అనేక వేద భూమి ఒక ప్రాచీనమైనటువంటి భూమి, తర్వాత మా సంస్కృతికి భగవంతుడి ఉనికికి మన భారతదేశమే పెట్టింది పేరు అని చెప్పి నిరూపించడానికి సరైనటువంటి సాక్ష్యాలు, విశ్వమంతా కూడా మన భారతీయ సంస్కృతి మన హిందూ దేవుళ్ళు ఉన్నారు అనే దానికి ఒక సజీవమైనటువంటి సాక్ష్యం మనకి నిదర్శనమైంది. ఈరోజు మనం గొప్పగా చెప్పుకున్నటువంటి అమెరికా, రష్యా లేదా చైనా లేదా ఇంకోటి యూరప్ లేదా పాకిస్తాన్ పెద్ద పెద్ద దేశాల్లో కూడా మన హిందూ సంస్కృతి, మన భారతీయటువంటి వేదాలు, ఇతిహాసాలు, హిందూ దేవుళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది చాలా ప్రాచీన కాలమైన ఆదికాలం నుంచి కూడా మన యొక్క మన దేవుళ్ళు మన సంస్కృతి ఉన్నాయని నిరూపించడానికి ఇటీవల ఒక చక్కటి సాక్ష్యాధారం లభించింది. అది ఎక్కడో కాదు, చాలా అత్యంత గొప్ప దేశము, పెద్ద దేశము, ప్రపంచంలో పేరెన్ని గాంచినటువంటి దేశమైనటువంటి రష్యా. ఈ రష్యా దేశంలో మనకి ఇటువంటి త్రవ్వకాల్లో సాక్షాత్తు ఒక మన యొక్క కలియుగ దైవం మనం అనుక్షణం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి దేవుడిగా అభివర్ధిస్తున్నటువంటి కలియుగ వాసుడు, వైకుంఠ వాసుడు, ఆ యొక్క మహావిష్ణువు యొక్క విగ్రహాలు రష్యా దేశంలో ఇటువంటి త్రవ్వకాల్లో బయటపడ్డాయంటే మన హిందూ సంస్కృతి ఎంత గొప్పది, ఎంత ప్రాచీనమైనది, ఎంత పురాతనమైనది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో మనకి అత్యంత ప్రసిద్ధి చెందినమైన అత్యంత శక్తివంతమైనటువంటి దేశం ఈ రష్యా. ఈ రష్యా దేశంలో అనేక ప్రాచీనటువంటి రష్యాకి సంబంధించినటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కూడా స్టారియా మెయినా అనేటువంటి విలేజి రష్యాలో చాలా ప్రాచీనటువంటి నగరం. సుమారు 17,000 సంవత్సరాల నుంచి అక్కడ ఆ నగరం ఉంది. రష్యాలో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆ గ్రామం. ఆ గ్రామంలో ఇటీవల త్రవ్వకాలు జరిపితే అక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక ప్రాచీనమైనటువంటి విగ్రహాలు, మన హిందూ దేవుళ్ళ విగ్రహాలు అక్కడ బయటపడ్డాయి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. చాలా ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి విగ్రహాలు అని చెప్పేసి అక్కడ నిర్ధారణ చేశారు. అక్కడ ఉన్నటువంటి రష్యా శాస్త్రవేత్తలు సైతం ఆ విగ్రహాలను పరిశీలించి వాటికి గొప్ప ది రీడర్ ఆఫ్ విల్యోనిమిక్స్కన్ స్టేట్ యూనివర్సిటీ వారు, చాక్లోజీ డిపార్ట్మెంట్ వారు డాక్టర్ అలెగ్జాండర్ కోహియా, ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క విగ్రహాలు సామాన్యమైనటువంటివి కాదు, చాలా శక్తివంతమైనవి, చాలా మహిమ కలిగినవి, ఎంతో ప్రాచీనటువంటి హైందవ సంస్కృతికి ప్రతీకగా ఈ గ్రహాలు దర్శిస్తున్నాయి. ఇవి మన రష్యా దేశం కూడా చాలా ప్రాచీనటువంటి అనేక పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి మైంటేరియా అనేటువంటి ఈ యొక్క గ్రామం చాలా పురాతనమైనది, ఇప్పుడుది కాదు, 17,000 సంవత్సరాల క్రిందటే ఎలిసినటువంటి గ్రామం. ఆ గ్రామంలో మరి జరిగినటువంటి త్రవ్వకాల్లో ఈ సాక్షాత్తు ఈ యొక్క మూర్తులు, ఈ యొక్క భగవంతుడి యొక్క విష్ణుమూర్తి యొక్క స్వరూపాలు, ఆయన మూర్తులు మన మూర్తులతో కూడినటువంటి విగ్రహాలు దర్శనమివ్వడంతో అక్కడ రష్యాలో ఉన్నటువంటి ఆ స్థానికులందరూ కూడా ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. అయితే దానికి నిదర్శనం మనకి ఇప్పటికీ కూడా రష్యాలో మరి హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ వారు చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవాను ప్రచారం అక్కడ ప్రాశస్త్యం ఉంది. రష్యా దేశంలో కూడా ఇస్కాన్ తరపున కృష్ణ భగవానుని ఎంతో ఆరాధిస్తూ పూజిస్తూ హైందవ సంస్కృతి హిందూ దేవుణ్ణి వారు పూజ్యభావంతో ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ సంస్కృతి మన హిందూ దేవుళ్ళు నిజంగానే కొన్ని వేల సంవత్సరాల కిందటే ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి నిదర్శనంగా ఈ గ్రహాలు భగవంతుడు తన ఉనికిని దైవశక్తిని చాటి చెప్పడానికి ఇవి బయలుపడ్డాయి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని చూసి మన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా హిందూ భక్తులు చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఈ యొక్క నమ్మకాన్ని బలపరిచే ముందుకు మన యొక్క ఇస్కాన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క హరే రామ హరే కృష్ణ మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ గ్రహాలు దర్శనమివ్వడంతో ఆ రష్యాలో ఉన్నటువంటి వాసులు కూడా చాలా ఆనందాన్ని, చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క హిందూ దేవుడి యొక్క సంస్కృతి, వేదాలు, ఈ పరిరక్షణ, ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలి,
ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానం, ఇవన్నీ కూడా అనాదిగా కొన్ని వేల సంవత్సరాల లక్షల సంవత్సరాల నుంచి వేదాల్లో పురాణాల్లో నిక్షిప్తం ఉన్నాయి. ఈ జీవన శైలి చాలా గొప్పది, ఈ యొక్క సంస్కృతి చాలా విశిష్టమైనది, ఈ యొక్క సాంప్రదాయం చాలా విలక్షణమైనది. ఇక్కడ ప్రతిదీ కూడా చెట్టు పుట్ట చీమ ఈగ దోమ ప్రతి జీవిని ప్రేమిస్తారు, ప్రతి యొక్క ప్రకృతిలో ప్రతి వస్తువుని ఆరాధిస్తారు, ప్రతి మనిషిని కూడా గౌరవిస్తాడు. ఇక్కడ నదుల్ని గౌరవిస్తారు, చెట్లు పూజిస్తారు, తర్వాత జంతువుల్ని పూజిస్తారు. అన్ని ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా భగవత్ స్వరూపమే అని చెప్పేసి ఇది ఐందవ సాంప్రదాయం చెబుతుంది. కాబట్టి ఇంత గొప్ప ఐందవ సంస్కృతి మన యొక్క ప్రాచీనటువంటి భారతీయ యొక్క హిందూ తత్వాన్ని ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఆకర్షితులై హిందూ తత్వాన్ని ఇష్టపడుతూ ఇటువైపు వారు లగ్నం చేస్తున్నారంటే మన భారతీయ సంస్కృతి వేదాలు ఎంత గొప్పవి అనేవి మనకి నిదర్శనం అవుతున్నాయి. ఇక్కడే కాకుండా ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో కూడా హిందూ యొక్క హిందూ దేశాల హిందూ సంస్కృతి యొక్క ప్రతీక, తర్వాత మన దేవత మూడు కోట్ల దేవతల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతలు అనేక చోట్ల కూడా ఈ యొక్క విగ్రహాల రూపాల్లో దర్శనమయ్యాయి, లభ్యమయ్యాయి. చాలా దేశాల్లో కూడా మన యొక్క విష్ణుమూర్తి, వినాయకుడు, తర్వాత సాయిబాబా, తర్వాత కృష్ణుడు, ఆంజనేయ స్వామి వంటి దేవతామూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠించబడి అక్కడ దేవాలయాలు నిర్మించి అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతగా విశిష్టతగా పూజలు నిర్వహిస్తున్నారంటే మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇవాళ మనకి అమెరికా, రష్యా పెద్ద పెద్ద దేశాలుగా అభివర్ణిస్తాము. మనము అక్కడికి వెళ్ళి మనం అక్కడ పనిచేస్తూ అక్కడ గొప్పగా ఉందని అని భావిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా మన హిందూ దేశాలు, హిందూ సంస్కృతి ఎప్పుడో ఉన్నాయి. తర్వాత మనది అసలు ప్రాచీనమైన దేశం, మన హిందూ దేశాలని విభజించి అనేక రకాలుగా మార్పు జరిగాయి. కాబట్టి మన దేవుళ్ళు మన సంస్కృతి గొప్పది అని చెప్పడానికి ఏమో భగవంతుడు ఇవన్నీ కూడా నిదర్శనాలు, ఈ పురావస్తు తవ్వకాల్లో ఆధారాలు ఇవన్నీ లభ్యమవుతున్నాయి. సాక్షాత్తు విదేశీ శాస్త్రవేత్తలు కూడా మరి వారి యొక్క ల్యాబ్లో తీసుకెళ్ళి వాటి పరీక్షించి వీటికి కొన్ని వేల లక్షల సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది, ఆ జీవితకాలం ఉందని నిర్ధారణ చేశారంటే భగవంతుడు సృష్టిలో తన యొక్క ఉనికి, తన యొక్క శక్తి, తన యొక్క మహిమ ఎంత గొప్పగా ఉందని చెబుతూ ఉన్నాడో మనకి దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి భగవద్భక్తులారా, మన యొక్క సంస్కృతి, మన యొక్క హిందూ జాలం, మన యొక్క సాంప్రదాయాలని మనం గౌరవిద్దాం, మన వారసత్వాన్ని మనం అనుసరిద్దాం, ప్రాచీనటువంటి మన పద్ధతులను పాటిద్దాం. ఇవాళ విదేశీ వ్యామోహంలో పడి కొట్టుకుమిట్టాడుతూ ఉన్నాము, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాము, పాశ్చాత్య దేశాలను పరిగెడుతున్నాము, పాశ్చాత్య దేశాల యొక్క భాషను మాట్లాడుతున్నాము, వారి అలవాట్లను అనుకరిస్తున్నాము. మనం దైనందిన జీవితంలో ప్రతి వాడే ప్రతి మాట కూడా వారి మాటలనే మనం అనుసరిస్తున్నాము. మనకున్న కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి, మన సంస్కృతి, మన వేదాలు, మన తాత ముత్తాత, మన పూర్వీకులు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలని మనం విస్మరిస్తున్నాము. కాబట్టి మన సంస్కృతి గొప్పది, మన యొక్క సాంప్రదాయాలు గొప్పవి, మన హిందూ మతం గొప్పది, మన భగవంతు మన దేవుళ్ళు చాలా గొప్ప పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మన యొక్క భగవంతుడిపై ఉనికి, మన యొక్క భారతీయ హిందూ సాంస్కృతిక ప్రతీకని మీరందరూ కూడా అభినందించి అభివర్ణించి అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాక్షాత్తు ఆ భగవంతుడైనటువంటి లక్ష్మీ సమేత మహావిష్ణువు, గరుడాళ్ళవారు విశ్వకేశ్వర సమేత ఆ లక్ష్మీనారాయణుడికి, దత్తప్రభుకు, సాయినాథుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఈ విషయాలు మరెన్నో తెలుసుకోవాలన్నా, లేదా ఈ యొక్క జ్ఞానాన్ని 10 మందికి పెంచాలన్నా మనం ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి శ్రీ షిరిడీ సాయి ధర్మ ప్రచార సేవా ట్రస్ట్ తరపున శ్రీ షిరిడీ సాయి భక్తి టీవీ యొక్క ఛానల్ని మీ అందరూ కూడా వీక్షించి సబ్స్క్రైబ్ చేసి తోటి ఒక భక్తుల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో మెండుగా నిండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం శుక్రభవంతు. ఓం శ్రీ సాయిరావు.